లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరా ఫెడరస్ నిలుస్తుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ వరుసగా హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ తాజాగా నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం తలైవి ఈ సినిమా నటి మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా రూపొందించినది ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు టైటిల్ రోల్ని కంగన పోషించగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంచి రామచంద్రన్ అంటే ఎంజీఆర్ పాత్రలో స్వామి నటించారు పాన్ ఇండియా స్థాయిలో రూపుదిచ్చుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ పదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ తలవి ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుందో ఇప్పుడు చూద్దాం దర్శకుడు ముందుగా చెప్పినట్టే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగే కథే ఈ తలైవి ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టిన జయలలిత కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలో వస్తుంది అయితే వాళ్ళమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది పదహారేళ్ల వయసులోనే జయను హీరోయిన్ చేస్తుంది అతి చిన్న వయసులోనే ఎంజి రామచంద్రన్ అలియాస్ ఎంజిఆర్ లాంటి స్టార్తో నటించే అవకాశం చేజిక్చుకుంటుంది ఆ తర్వాత కోలీవుడ్లో వాళ్ళది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది ఈ క్రమంలో ఎంజీఆర్తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది సినీ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది తను ఎంతో అభిమానించే ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడులో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేపట్టే క్రమంలో ఎలాంటి సవాలు ఎదురయ్యాయి తెలియాలంటే తలవి చూడాల్సిందే ఈ సినిమాలో ఎవరెలా చేశారంటే జయలలిత పాత్రలో కంగనా రనౌత్ ఒదిగిపోయారు తెరపై జయలలిత కనిపిస్తుందే తప్ప కంగనా రన ఏ మూలాన కనిపించదు ఆమె జాతీయ ఉట్టమినట్టు ఎందుకు అయ్యిందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది ఎంజీఆర్తో దూరమయ్యే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాన్ని పలికించింది ఇక కంగన తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అరవింద్ స్వామిది ఎంజీఆర్ పాత్రలో ఆయన జీవించేశాడు స్టార్ హీరోగా రాజకీయ నాయకుడుగాను ప్రత్యేక హావాభావను పలికించాడు ఎంజీఆర్ అంచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రకది ప్రాణం పోశారు కరుణ పాత్రలో నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించారు జయతలి పాత్రలో అలనాటి నటి భాగ్యశ్రీ ఎంజీఆర్ భార్య పాత్రలో మధుబాల శశికళ పాత్రలో పూర్ణతో మిగిలిన నటినటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు ఇక సినిమా ఎలా ఉందంటే అమ్మగా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి జయా జీవితంలో అతి కీలకమైన పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి మొదటిసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించారు దర్శకుడు ఏఎల్ విజయ్ ఓ సినిమాకి కథ ఎంపికతో పాటు క్యారెక్టర్ సెలెక్షన్ కూడా చాలా ముఖ్యం ఇదే సినిమా సక్సెస్ను నిర్ణయిస్తుంది ఎప్పుడైతే జయలలిత పాత్రకు జాతీయ ఉత్తమ నటి కంగనాను ఎంపిక చేశారో అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది ఫస్ట్ హాఫ్లో జయలలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు ఎంజీఆర్ పాత్రను హైలైట్ చేస్తూనే అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు జయా ఎంజీఆర్ మధ్య ఉన్న బంధాన్ని కూడా తెరపై చాలా చక్కగా చూపించారు రాజకీయాలే వద్దనుకున్న జయ పాలిటిక్స్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే సీన్స్ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు అలాగే జయలలితను తమిళ ప్రజలు అమ్మ అని ఎందుకు పిలుచుకుంటారో తెలియజేసే సీన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జయ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనే విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా చూపించారు సొంత పార్టీ నేతలే జయపై కుట్ర చేయటం ఆమెను రాజ్యసభక్తి పంపడం లాంటి సీన్స్ కూడా హత్తుకునేలా తీర్చిదిద్దారు ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు నమ్మి వస్తే అమ్మ లేదంటే ఆదిశక్తి అంటూ జయలో ఉన్న రెండో కోణాన్ని కూడా తెరపై చూపించారు ఈ సినిమాకి మరో ప్రధాన బలం జీవి ప్రకాష్ కుమార్ సంగీతం పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ నేపథ్య సంగీతం అదిరిపోయింది విశాల్ విఠల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటింగ్ పర్వాలేదు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్కి కత్తెర పడాల్సింది నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి